హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం కాక్రోచ్ మిల్క్ గురించి తెలుసుకుందాం, అదే నుండి బొద్దింక పాలు గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బొద్దింక పాలు గురించి తెలుసుకుందాం. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవనేమే కర్మపాలు అనే పద్యాన్ని మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ ఇప్పుడు గంగికో పాలు కన్నా కర్మ పాలు కన్నా బొద్దింక పాలకు డిమాండ్ ఎక్కువ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న బొద్దింక పాల గురించి ప్రపంచానికి 2016 వరకు తెలియదు. మీరు విన్నది కరెక్టేనండి. ఈరోజు మనం కాక్రోచ్ మిల్క్ గురించి తెలుసుకోబోతున్నాం. వాటిలో కూడా పెసిఫిక్ బీటల్ కాక్రోచ్లు మాత్రమే పాలిస్తాయి. ఆ కాక్రోచ్లు ఆసియా అలాగే ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఈ పెసిఫిక్ బీటల్ కాక్రోచ్లు మిగతా కాక్రోచ్లాగా గుడ్లు పెట్టవు, డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. ఆ పిల్లలు కాక్రోచ్ లోపల ఉండడం వల్ల వాటి కోసం కాక్రోచ్ పాలని తయారు చేస్తుంది. ఈ పాలు మిగతా జంతువుల్లాగా బయటకు రావు. ఈ కాక్రోచ్ పిల్లలు లోపల ఉండడం వల్ల ఆ పాలు కూడా లోపల నుంచే కాక్రోచ్ ఆ వాటి పిల్లలకి అందిస్తుంది. ఈ పాలను సైంటిస్టులు తీసుకుని అనాలిసిస్ చేసినప్పుడు నార్మల్ పాల కన్నా ఈ పాలలో 3 రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని తెలిసింది. ఇంకా ప్రపంచంలోనే న్యూట్రిషన్ సబ్స్టెన్స్లో ఇదొకటని కూడా తెలిసింది. కానీ ఇప్పటికైతే ఈ పాలు మార్కెట్లో దొరకవు. దానికి ఉన్న కారణాలలో మొదటిది, ఈ పాలు కాక్రోచ్ లోపల రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ పాలను కలెక్ట్ చేయడం చాలా కష్టం. ఈ పాలని సైంటిస్టులు కాక్రోచ్ లోపల ఫిల్టర్ పేపర్ పెట్టి ఈ ఫిల్టర్ పేపర్ ఆ పాలను పీల్చుకుంటుంది కాబట్టి ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా పాలని బయటకు తీస్తున్నారు. కానీ ఫిల్టర్ పేపర్ పెట్టి ఆ పాలని బయటకు తీసే ప్రాసెస్లో కాక్రోచ్ చనిపోతుంది. అలాగే 100 గ్రాములు పాలు కావాలంటే 1000 కాక్రోచ్లు కావాలి. అంటే మార్కెట్లో ఎక్కువ శాతం కాక్రోచ్ మిల్క్ కావాలంటే కొన్ని కోట్ల కాక్రోచ్లు కావాలి. ఇంకా ఈ కాక్రోచ్ పాలు మనుషులకి పూర్తిగా సేఫో కాదో అన్న విషయం ఇంకా మనకు తెలియదు. సో దీనివల్ల ఇప్పటికైతే కాక్రోచ్ పాలు మిల్క్ ఇండస్ట్రీకి రావచ్చని చెప్పచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో కాక్రోచ్ పాలు వచ్చినా కూడా మనం టీలో కాఫీలో వాడేలాగా కాకుండా కాక్రోచ్ పాలని ఎనర్జీ సప్లిమెంట్స్ లాగా, ట్యాబ్లెట్స్ లాగా, సిరప్స్ రూపంలో రావచ్చు. సో ఇదండి కాక్రోచ్ పాల గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.